తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముందు కొత్త వివాదం మొదలైంది. మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే మందకృష్ణ మాదిగ, ఇప్పుడు కాంగ్రెస్పై యుద్ధాన్ని ప్రకటించారు. రేపటి నుంచి 10 రోజుల పాటు కూడా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఎందుకు అసలు కాంగ్రెస్పై మందకృష్ణ మాదిగ గారికి ఎందుకు సడన్గా కోపం వచ్చింది? బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే మందకృష్ణ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారా? తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? మాదిగలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ ఎక్కడ అన్యాయం చేస్తుంది? అదే విషయం మాట్లాడదాం. మనతో పాటు మందకృష్ణ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మందకృష్ణ. నమస్కారం. చాలా రోజుల తర్వాత, అంటే మీరు మందకృష్ణ మాదిగానంగానే ఎంఆర్పిఎస్ ఉద్యమం గుర్తొస్తుంది, ఆందోళనలు గుర్తొస్తాయి. మీరు ఎక్కడ ముఖ్యంగా మాదిగలకు అన్యాయం జరిగితే ఎప్పుడు ముందుండే వ్యక్తి, మీరు అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ మధ్య కొంచెం మీరు బీజేపీకి దగ్గరైనట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని రేపటి నుంచే 10 రోజుల పాటు ఆందోళనలు కూడా పిలిపించారు. అంటే అది కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసిందని కోపమా, లేకుంటే కాంగ్రెస్ను టార్గెట్ చేసి బీజేపీకి లబ్ధి చేకూర్చాలని వ్యూహం ఆ మీది? ఇప్పుడు బీజేపీకి దగ్గర కావడం అనేది షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం రీత్యా సమస్య పరిష్కరించాల్సింది కేంద్రం కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తాను అని చెప్పి 11 పోయిన విశ్వరూప మహాసభలో మాట్లాడిండు కాబట్టి, తర్వాత జరుగుతున్న ప్రక్రియ వర్గీకరణ ప్రక్రియ కొంత ముందుకు సాగుతున్నది కాబట్టి అనివార్యంగా మేము గౌరవ నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మద్దతు ఇవ్వడం అనేది వర్గీకరణ అంశం రీత్యా మేము ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు గమనించండి, ఇప్పుడు మేము బీజేపీకి అనుకూలమైతే వర్గీకరణ అంశం మీద, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వర్గీకరణ చేస్తామంటే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన రోజులు లేవా? మరి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినప్పుడు వర్గీకరణ కోసమే, ఇప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చేది కూడా వర్గీకరణ కోసమే. ఆనాడు వాళ్ళు చేయలేదు, బీజేపీ చేసే ప్రక్రియలో ముందడుగేస్తున్నది. ఓకే, కాబట్టి వర్గీకరణ అయితే అది. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక వర్గీకరణ కోణంలోనే కాదు, మన రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది. ఆ కోణం చూస్తే మరి బీజేపీ రాజకీయంగా మాకు ప్రాతినిధ్యం న్యాయబద్ధంగానే కల్పించింది ఇప్పుడున్న ఎన్నికల్లో. మీరు నేను ఈ ప్రశ్న ఎక్కడిగా అంటే, మందకృష్ణ మాదిగ గారు తెలంగాణలో 3 SC నియోజకవర్గాలు ఉన్నాయి, పెద్దపల్లి, వరంగల్, నాగర్, కర్నూలు. ఈ మూడిట్లో ఎక్కడో ఒక దగ్గర, ముఖ్యంగా వరంగల్లోనే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వరదన్నపేట నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి, అక్కడ బీజేపీ నుంచి మిమ్మల్ని బరిలో దింపుతుందని, దింపబోతున్నారని ఇలాంటి ప్రచారం కూడా మధ్యలో కొంత జరిగింది. అందుకని బీజేపీకి మీరు అఫిలియేటెడ్ అయిపోయిందా ఎంఆర్పిఎస్ అనే అనుమానం ఒకటి. కాదు, ఒక విషయం మీరు గమనించండి, బీజేపీకి మద్దతు ఇవ్వడం అనే అంశం మా జాతి భవిష్యత్ రీత్యా ఉంటుంది తప్ప వ్యక్తిగత భవిష్యత్ రీతి ఉండదు. అట్లా అనుకుంటే ఒరిగే, మీరు అన్నట్టుగా వరంగల్ పార్లమెంట్ సీటు కృష్ణమాది గారికి టికెట్ ఇస్తున్నది లేదా బీజేపీ నిలబెడుతుందని చెప్పి పేపర్లు టీవీలు ప్రచారం చేసినాయని అందరికీ తెలిసిన విషయం, వాళ్ళ మనసులో కూడా ఉన్నది. కానీ మేము ఏనాడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అట్లా మేము పార్టీకి పోలే. ఓకే, ఇప్పుడు అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాకు టీడీపీ ఎంపీ టికెట్, నాకు పెద్దపల్లి 98 ఇచ్చింది, 99 రాజ్యసభ ఇచ్చాడు, రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిలో తీసుకుంటా అన్నాడు, లేదా వరంగల్ ఎంపీ తీసుకుంటా అన్నాడు. మేము ఎప్పుడు వాటికి బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని చాలా ఓకే వాటికి మేము ఎప్పుడు తలకలే. కాజు ఒకటి పరిష్కారం అవుతే ఒక జాతికి 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ కాజును పనంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు పొందకూడదనే ఒక లైన్ మొదటి నుంచి మేము కట్టుకోవాలన్నాం. 30 ఏళ్ల క్రితం ఆ మాట అనుకున్నాం, దానికే నిలబడ్డాం. 30 ఏళ్ల వరకు కూడా నిలబడ్డాం. అందుకని మా ఒంటి మీద కండవ, ఈ కండవ పోయి ఇంకో కండవ మా ఒంటి మీద రాలే, ఇక్కడ దాన్ని కట్టుకోవడం. కానీ దాని గురించి కాదు అసలు. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు అన్న 3 స్థానాలు, మీరు కళ్ళు మూసుకొని ఎవరిని అడగండి. ఇప్పుడు మా సోదరుడి పేరు మీరు చెప్పారు, మా అద్దంకి దయకారి పేరు చెప్పారు, మా సోదరుడు మాలమోహన ఉద్యమం నడిపినోడే. ఓకే, కానీ ఒక ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతామంటే తెలంగాణలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలు మెజార్టీ ఉంటారు కాబట్టి 3 స్థానాల్లో మాదిగలకు 2 రావడం అనేది న్యాయమని ఆయన ఒప్పుకున్నాడు అన్నాడు. అవును, ఆయన ఒప్పుకున్నాడు. అది న్యాయం కాబట్టి అది న్యాయంగా ఆయన కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. నేను అడుగుతున్నది ఏంటిది, ఇప్పుడు 3లో 2 రావాలి, 2లో ప్రధానంగా నాగర్ కర్నూలు 180% ఎస్సీలు ఉన్న జిల్లా, మాదిగలు ఉన్న జిల్లా. అవును, మాదిగలు ఉన్న జిల్లా. అక్కడ సంపత్ కుమార్ లాంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ఉన్నాడు. ఓకే, ఇంకో 2-3 నూతన తరానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి దగ్గర ఉండబడే తమ్ములు కూడా అక్కడ ఉన్నారు. మీరు చెప్పండి, 180% ఉన్న మాదిగలు ఉన్న ఆ జిల్లాలో మరి మాదిగలకు స్థానం లేకుండా
అప్పటికే డిప్యూటీ సీఎం గుండబడే మల్లు బట్టి విక్రమార్క సోదరుడు అనబడుతున్న మల్లు రవి అతను స్థానికుడు కూడా కాదు. సంపత్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఇవ్వలేదని ఒక ఉంది కదా ప్రస్తుతం. ఎవరంటారు గత ఎన్నికల్లో సంపత్ కుమార్ ఓడిపోయారు కదా అలంపూర్లో, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వకూడదని ఒక నిర్ణయం వల్ల ఇవ్వలేదు అని. అది మీరు నిజమనుకుంటుండ్రా? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది నిజమనుకుంటుండ్రా? అది నిజమైతే మరి గతంలో ఓడిపోయింది దాంట్లో మల్లు రవి కూడా ఉన్నాడు కదా. మల్లు రవి ఒకసారి కాదు మూడు సార్లు ఓడిపోయాడు కదా, మరి ఆయనకి ఎట్లా ఇచ్చారు? నంబర్ వన్ ఓకే, జీవన్ రెడ్డి ఓడిపోయాడు కదా, ఇప్పుడే జీవన్ రెడ్డి గారు జగిత్యాల ఓడిపోయాడు కదా, జగిత్యాలలో ఓడిపోయిన జీవన్ రెడ్డి గారికి మరి నిజామాబాద్ టికెట్ ఏం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఎట్లా ఇచ్చారు? అంటే రెడ్డిలకు ఒక న్యాయం, మాలలకు ఒక న్యాయం, మాదిగలకు ఒక న్యాయమా? మల్లు రవి ఓడిపోయినోడే కదా, ఒక్కసారి కాదు మూడు సార్లు ఓడిపోయాడు, నాలుగు సార్లు ఓడిపోయినోడే కదా, ఆయనకి ఎట్లా ఇచ్చారు? ఆయన సొంత నియోజకవర్గం కాదు కదా, అక్కడ జనాభా కూడా లేదు కదా, నూటికి 15 మంది మాలలు ఉంటే 188 మాదిగలు ఉన్న జిల్లా కదా, స్థానికుడు కదా, ఆ ఓటర్ కదా, మాదిగలకు రావాలి కదా. మరి ఓడిపోతే టికెట్ రాదనుకుంటే మరి ఓడిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇచ్చారు? అంటే రెడ్లో ఓడిపోయినా వాళ్ళకి టికెట్లు వస్తాయి ఎంపీలుగా, ఓకే మాలలు ఓడిపోయినా టికెట్లు వస్తాయి, మాదిగలు ఓడిపోతే టికెట్ రావా? ఇదేం న్యాయం ఇది? కాబట్టి మాదిగ జాతిని రాజకీయంగా పూర్తిగా అణగదొక్కడం కోసం జరుగుతున్న కుట్రలో మూడుకు మూడు లేకుండా పోయినాయి. ఎందుకు వరంగల్లో కడియం శ్రీహరి మాదిగగానే క్లెయిమ్ చేస్తారు, మాదిగగానే చూస్తారు ఆయన్ని? మీరు ఎందుకు కడియం శ్రీహరిని మీరు మాదిగగా ఎప్పుడు మందకృష్ణ గుర్తించారు, ఎందుకు కారణం ఏంటి? ఎందుకంటే గతంలో కూడా రాజయ్య ఇష్యూలో కూడా మీరు అప్పుడు ఉప ముఖ్యమంత్రి తొలగించినప్పుడు దాన్ని కూడా తప్పు పట్టారు, నాకు బాగా గుర్తుంది. కడియంకి ఇవ్వడం తప్పన్నారు అప్పుడు కూడా, అయితే మాదిగ కాదన్నారు. నేను అట్లా విషయం ఏంటంటే మాల మాల ఉపకులాలు ఉన్నాయి, అవును మాదిగ ఉపకులాలు ఉంటాయి. ఓకే, మాదిగలు ప్రతి ఊర్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం ఉంటారు. మా బైండ్ల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఊరికి ఒక్కరు ఇద్దరు కూడా ఉండలేని గ్రామాలు కూడా ఉంటాయి. అవును. ఓకే, మేము ఎప్పుడు కూడా సామాజిక స్పృహతోనే వ్యవహరిస్తుంటాం. ఏదంటాను ఇప్పుడు కడియం సరి మాదిగలో ఒప్పుకులమని మేము ఒప్పుకుంటాం అనుకుందాం, ఒక బైండ్ల అనుకుందాం, ఒక బైండ్ల. మరి మాదిగలకు జనాభాలో 80% ఉన్నారు, ఎస్సీలో జనాభా 80% ఉన్నారు అనుకుందాం, 1% మా ఉపకులం ఉండి అనుకో. ముందు న్యాయబద్ధమైన వాటి ఎవరికి రావాలి? మాదిగలకు రావాలి. రావాలి మాదిగలకు అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ ఉపకులాన్ని కూడా నేను ఆలోచించాలి. ఆలోచించాలి ఉందా? ఉదాహరణకు గతంలో ఈయన టీడీపీలో ఉన్నప్పుడు మాదిగ ఎమ్మెల్యేలుగా ఓ 10 మంది మా వాళ్ళు ఉన్నప్పుడు, మాదిగలు ఉన్నప్పుడు అదే టీడీపీ తరపున గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఈయన నిలబడితే నేను రాజాకి సపోర్ట్ చేయకుండా ఈయనకే సపోర్ట్ చేశాను. ఓకే, అప్పుడు చెప్పండి, మరి అడగండి. ఇప్పుడు టీడీపీలో మా టీడీపీలో ఈయన నిలబడ్డాడు, కాంగ్రెస్లో ఈయన నిలబడ్డాడు, మరి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మాదిగలు నిలబడ్డారు. అంటే అంతటా మాదిగలు గెలుస్తున్నారు, ఉపకులానికి ఎక్కడ అవకాశం రాలే. ఉపకులానికి నా సొంత జిల్లా స్టేషన్ గణపూర్తిలో వచ్చింది, అయినప్పటికీ నేను కడియంశ్రీకి సపోర్ట్ చేశాను కదా. అంటే మేము మాదిగలు బాగుపడాలి, మాకంటే వెనుకబడ్డ ఉపకులం కూడా బాగుపడాలని నేను కోరుకున్నట్టే కదా ఆయన సపోర్ట్ చేయడం. ఓకే, డిప్యూటీ సీఎం రాజన్నను బర్తరఫ్ చేసిన విధానాన్ని సపోర్ట్ చేశాం, వ్యతిరేకించారు. ఆయనను ఎందుకు బర్తరఫ్ చేసిండో ఆనాడు చెప్పలే, ఈనాడు చెప్పలే, చెప్పలే ఏది బర్తరఫ్ చేసిన చెప్పలే. బర్తరఫ్ చేసిన విధానం సపోర్ట్ చేశాను, ఉపకులానికి సంబంధించిన అతను అని చెప్పి మేము స్వాగతించాం. నేను ఎదురించలే, మేము అంటున్నది ఏంటంటే నువ్వు మాదిగ ఉపకులంగా నువ్వు ఎదిగి నువ్వు మాదిగలకు ద్రోహం చేయదు కదా, అది నేను అంటున్నది. నువ్వు మాదిగలకు ద్రోహం చేయదు కదా, నీకు అవకాశం వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేసాము. ఉదాహరణకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను, ఉదాహరణకు మీ దృష్టికి తీసుకున్నాను నేను. ఈయన మాదిగలకి వెన్నుపొట్లు పొడుచుకుంటూ వచ్చేసాడు. 40 ఏళ్ళ రాజకీయ జీవిత చరిత్రలో మీరు గమనించండి, ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితం. ఈ 40 ఏళ్ళలో ఆయన ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిండు కదా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిండు కదా. నేను అంటున్నా ఆయన వల్ల ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన కూతురును పైకి తీసుకొచ్చిండేమో కానీ, తీసుకొస్తుండేమో కానీ, ఆయన వల్ల ఒక్క మాదిగ లీడర్ను ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన చెప్పగలుగుతాడా? ఒక్క మాదిగ ఎమ్మెల్యే, ఒక మాదిగైనను ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించి చెప్పగలరు? చెప్పలేడు. అంటే ఇవన్నీ మాదిగలు డెవలప్ చేయలే, కానీ ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకు ప్రోత్సాహంతో సంబంధం లేకుండా, ఆయన సహకారంతో సంబంధం లేకుండా ఎదిగిన వాళ్ళందరినీ ఈయన రాజకీయంగా డ్యామేజ్ చేశాడు. ఎగ్జాంపుల్, రాజయ్యకు ఈయన మద్దతు లేదు. ఒక రకం చెప్పంటే ఈయనొక పార్టీలో ఉన్నాడు, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కదా. రాజయ్య కాంగ్రెస్లో చేరకముందు ఎంఆర్పిఎస్ నాయకుడు అతను, ఎంఆర్పిఎస్ దండోర నాయకుడు, ఆయన కూడా చెప్పుకుంటారు. అంటే ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయంగా కాంగ్రెస్ చేరాడు. ఈయన కాంగ్రెస్ కాదు, టీడీపీ, ఇద్దరు వేరువేరుగా పోటీ చేశారు. మీ దృష్టికి తీసుకొస్తున్నా, అంటే ఆయన ఎదుగుదలకు ఈయనకు సంబంధం లేదు కదా, లేదు కదా.
ఆయన ఎదిగింది మన టీఆర్ఎస్లో తెలంగాణ కోసం చేరిండు, ఒక డిప్యూటీ స్థాయి దాకా ఎదిగిండు. ఆయన డిప్యూటీ సీఎం ఉన్న సమయంలో కడియం సార్ ఖాళీగా లేడు కదా, ఎంపీగా ఉన్నాడు కదా. అవును, ఆ ఎంపీగా ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది కదా. మరి డిప్యూటీ సీఎంను తొలగించడానికంటే ముందు ఏం దుష్ప్రచారం జరిగిందో తెలియదు, కానీ ఆయన తొలగించారు కదా. మరి తొలగించడానికి కారణం ఇప్పటికి చెప్పలేదు కదా. ఆయనను తొలగించడం వల్ల దాని ఆ స్థానం లబ్ధి పొందింది ఎవరు? కడియం సార్. అంటే ఎవరిది లాక్కున్నట్టు నీకు ఎంపీగా ఉన్నది, నీకు నువ్వు ఎంపీగా లేకపోతే వేరు విషయం, నువ్వు ఎంపీగా ఉన్నది ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు. అంటే డిప్యూటీ సీఎం స్థాయికి మాదిగారి లీడర్ ఎదగడం ఆయన జీర్ణించుకోలేకుండా అక్కడ దెబ్బ కొట్టించి ఏవో లేనిపోని చెప్పి దెబ్బ కొట్టించి నేను తీసుకున్నాడు కదా నంబర్ వన్. ఇప్పుడు మీరు దృష్టి పెట్టుకోండి, ఇప్పుడు మీరు దృష్టి పెట్టుకోండి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు మొన్న. అవును, 2022 వరకు ఎమ్మెల్సీ ఉన్నది. అవును, ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఇంకా 4.5 సంవత్సరాలు ఎంపీగా ఉండేది ఆయనకు. 4.5 సంవత్సరాలు ఎంపీ ఉండగానే ఈయన డిప్యూటీ సీఎం లాక్కొని మళ్ళీ గన్పూర్ స్టేషన్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను నిజంగా తప్పు చేసిండు అనుకో, ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి తొలగించడానికి నిజంగానే కారణాలు ఉన్నాయనుకో, నిజమైన కారణాలు ఉంటే ఈయనకు టికెట్ కూడా రావద్దు టీఆర్ఎస్ రావద్దు, బీఆర్ఎస్ టికెట్ కూడా రావద్దు. తప్పు చేసినప్పుడు మన టికెట్ ఎందుకు ఇవ్వాలి? గెలిచాడు. మరి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఎప్పటి వరకు ఉన్నది? 2028 వరకు ఉన్నది కదా, ఇంకా 4.5 సంవత్సరాలు కదా. మరి ఈయన మీద దుష్ప్రచారం చేయించి ఏ టికెట్ లాక్కున్నాడు? ఈయన టికెట్ లాక్కున్నాడు కదా, అప్పటికి ఎమ్మెల్సీ ఉన్నది కదా. అంటే ఇప్పుడు నువ్వు ఆయన ఎదుగుదల నువ్వు అడ్డుకుంటున్నట్టే ఉన్నది, కానీ ఆయనకు అండగా నిలబడేట్టు లేదు కదా. నీ సహకారంతో గెలిచినోడు కాదు ఎమ్మెల్సీ లాక్కుంటే, ఎమ్మెల్యే లాక్కుంటే నీకు ఉండగా ఎంపీ ఉండగా డిప్యూటీ సీఎంకి వెళ్ళావు, ఆయన అది లాక్కున్నావు. ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్సీ ఉండగా ఈయన ఎమ్మెల్యే లాక్కున్నావు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎవరు? దయాకర్. సిట్టింగ్ ఎంపీ గుండా దయాకర్ పార్టీ ఎప్పుడు మారిండు? కడియం కావ్యకు టికెట్ డిక్లేర్ అయినాక. అవును కదా, మరి అదేవరిది? మాదిగారి సీటే కదా. అవును, అదేవరిది? మాదిగారి సీటే కదా. ఇప్పుడు మీరు దృష్టి తీసుకొస్తున్నా, అసలు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్లో పోటీ చేస్తామనడానికి ప్రయత్నం చేయకుండా పారిపోతున్నారు కదా. దయాకర్ అడిగారు, యాక్చువల్గా దయాకర్ నిలబడ్డానికి అడిగాడు అరుడు సిట్టింగ్ ఎంపీ. అవును, మిగతా సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇస్తామంటే ఇప్పుడు జహీరాబాద్ ఉన్నాడు పోలే, ఇట్లా పోతలేరా? మరి ఈయన దయాకర్ పోలేదు కదా. అవును, ఉన్నాడు. మరి టికెట్ ఎవరికి రావాలి? ఆయనకే రావాలి. సిట్టింగ్ ఎంపీ ఉండగా కూడా టికెట్ తన బిడ్డ కోసం తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, సరే ప్లీజ్, రాజన్న డిప్యూటీ సీఎం లాక్కున్నది ఎవరు? కడియం సారే. రాజన్న ఎమ్మెల్యే లాక్కున్నది ఎవరు? కడియం సారే. ఇప్పుడు ఎంపీ లాక్కున్నది ఎవరు బీఆర్ఎస్లో? కడియం సారే. బీఆర్ఎస్లోనే కాదు, కాంగ్రెస్లో కూడా వచ్చేది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ దయాకర్, సిట్టింగ్ ఎంపీ ఉండగా బిడ్డకు తీసుకొచ్చుకున్నాడు, అవుందా? పోనీ సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇవ్వనప్పుడు మాదిగల కన్య ఏం జరుగుతుందని ఈయన కాంగ్రెస్ చేరాడు. కాంగ్రెస్ చేరిన ఎంపీనే కదా. అవును, మరి కాంగ్రెస్ ఎవరికి డిక్లేర్ చేయాలి? ఎంపీ డిక్లేర్ చేయాలి. కానీ ఓడిపోతారనే విషయం అర్థమైన తర్వాత ఇక ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి మళ్ళీ ఇంత జంప్ అయ్యాడు. ఎవరు? కడియం సేరి కూతురు జంప్ అయింది. ఇప్పుడు అక్కడ ఎవరికి రావాలి టికెట్టు? కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మారింది కదా. అవును, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి చేవెళ్ళలో సిట్టింగ్ ఎంపీ మారితేనే కదా టికెట్ ఇచ్చింది ఇక్కడ రెడ్డి, రంజిత్ రెడ్డికి కదా. మరి సిట్టింగ్ ఎంపీ వరంగల్ మాదిగని చేస్తే సిట్టింగ్ ఎంపీ డిక్లేర్ చేయాలి కాంగ్రెస్, అక్కడ చేయలే. అవును, మరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీకి అడ్డం పడ్డది ఎవరిగా? బీఆర్ఎస్లో అడ్డం పడ్డది సిట్టింగ్ ఎంపీకి కడియమే. ఇప్పుడు కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా అడ్డు పడ్డది కడియమే. ఇప్పుడు మీరు చెప్పండి, కడియం ఉపకులంగా మేము అండగా నిలబడ్డాం, అదే మీకు కడియమే మాకు ద్రోహం చేస్తున్నాడు కదా. అంటే మీ కోపం అంతా అదేనా? అంటే మీ మాదిగలకు కడియం వల్ల ద్రోహం జరుగుతుంది కాబట్టి కడియంపై మీ కోపం అదేనా? మీకు కోపం ప్రధానంగా? నేను ఒక విషయం చెప్పనా, ఇది వరంగల్ వరకు మాత్రం. ఏంటంటే వరంగల్కు మాత్రం ఉదాహరణకు మీరు తీసుకొస్తున్నాను, వరంగల్లో ఆయన రాజకీయాలు మొదలుపెట్టి ఈ స్థాయికి ఎదిగాడు కదా. ఎదగడానికి కారణం నిన్నటి వరకు మాదిగానే చెప్పుకునే కదా, ఉపకులమని ఇప్పుడు చెప్పుకుంటుండేమో కానీ, లేదా మేము కూడా చెప్పాల్సి వస్తుందేమో కానీ, ఆయన మాదిగానే సమాజం అనుకున్నారు కదా, అనుకున్నది కదా. మేము ఎప్పుడు తప్పుపట్టలేదు కదా, ఆయనకు సహకరిస్తేనే ఈ స్థాయికి ఎదిగాడు కదా. ఆయన ఏం చేయాలి? తన మాదిగ జాతికి ఆయన అండర్ దండాలు అందించాలి కదా. మరి మాదిగ జాతి ఎదుగుదలని అడ్డుకుంటున్న రుజువుతుంది కదా. ఈ వరంగల్ వరకు ఆయన మాదిగలకు అన్యాయం చేస్తున్నది రుజువుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కడియం శివారి కూతురు ఉన్నది, అరే అక్కడ మా ఇంద్ర ఉన్నది కదా గన్పూర్లో, ఈయన మీద ఓడిపోయింది ఎవరు? ఇంద్ర కదా. ఇంద్ర అతి తక్కువ మెజార్టీ ఓడిపోయింది కదా. మరి కాంగ్రెస్ ఎవరికి ఇవ్వాలి? ఓడిపోయిన వాళ్ళు టికెట్ రాకపోతే మరి జీవన్ రెడ్డికి వచ్చింది కదా. ఇక్కడ ఓడిపోయిన ఇంద్ర కూడా ఇవ్వాలి కదా, కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి కదా ఎంపీగా. మహిళకి ఇవ్వదలసి ఉంటే ఎవరికి ఇవ్వాలి? 20 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ నమ్ముకొని 2 సార్లు ఓడిపోయి కాంగ్రెస్లోనే ఉన్న ఇంద్రకి ఇవ్వాలి. ఆమెకి ఎట్లిస్తారు? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడన్నా కాంగ్రెస్ ఓటేసిండ్రా ఆ కుటుంబం? నువ్వే ఆయనే చెప్పుకున్నాడు, నేను ఎప్పుడు కాంగ్రెస్ ఓటేయలేదు అని చెప్పి.
అసలు నిన్నటి వరకు కాంగ్రెస్ ఏమన్నాడు, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేశాడు. మరి కడియం శేరికి దగ్గర తీసుకొని కడియం శేరి కూతురుకు టికెట్ ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసినట్టు కాదా? వరంగల్ వరకు ద్రోహం చేసింది ఇతనే, కానీ వరంగల్లో ద్రోహం చేయడానికి ఎవరు సహకరించారంటే కాంగ్రెసే కదా. ఇప్పుడు అంతే కదా, మీరు చెప్పండి బ్రదర్, మేము మా జనాభా కంటే మించుకోరట్లా, మేము మూడు కోరలేదు. రెండు అడిగారు, రెండు న్యాయమని అందరూ ఒప్పుకుంటారు. అవును, తెలంగాణ జిల్లాలో జనాభాలో 70-75% మంది మాదిగలు ఉంటారు ఎస్సీలో, ఇది అందరూ తెలిసే విషయం కదా. మరి మూడు స్థానాల్లో రెండు రావాలి కదా, నువ్వు ఎక్కడ ఇచ్చుకుంటావు ఇచ్చుకో, రెండైతే రావాలి కదా. ఇటు అయితే ఈ విమర్శలపై కడియం శ్రీహరి కూడా స్పందించారు, నేను ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు, నన్నే పదవులు వెతుక్కుంటూ వచ్చాయి, ఎన్టీఆర్ టికెట్ ఇచ్చినా, కేసీఆర్ పిలిచి ఎంపీ నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినా, తర్వాత నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, అది కేసీఆర్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది, నేను ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు అన్నారు. అంతేకాదు మీపై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు, మందకృష్ణ మాదిగను నేరుగా క్వశ్చన్ చేశారు, ఆయన ఏమన్నారో మీకు వినిపిస్తాను, దానికి మీరు రియాక్ట్ ఇవ్వండి తప్పకుండా. 1x1 పీసీఆర్ 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యాను, 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను, నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను, ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను, ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. రైట్, దండోరాకు నేను పూర్తి సహకారం అందించా, ఫైనాన్షియల్ కూడా సహకరించా, నేను లేకపోతే మందకృష్ణ లేడు అనేది కడియం శ్రీహరి మాట. అంతా మీకు సపోర్ట్ చేసిన కడియం శ్రీహరిని మీరు ఎలా తప్పు పడతారు? మీరు ఒక విషయం గమనించండి, ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లా, నాది ఉమ్మడి వరంగల్ జిల్లా. 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయనకు నాకు పరిచయం లేదు, నేను ఆయనకు పరిచయం కాదు, ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు. అవును, ఉద్యమం మొదలుపెట్టింది 94 అక్కడ కదా. అవును, 96-97 వచ్చినప్పటికి ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఆ ఉధృత రూపం దాల్చి ఉన్నప్పుడు ఒక కడియం శారీ కాదు, మాదిగలు, మాదిగేతరులు, సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ కండగా నిలబడ్డారు. అందువల్ల ఎంఆర్పిఎస్కు ఏదన్నా చేయిత ఇచ్చిండ్రు అనే కోణం, ఒక కడియం శారీ గురించి ఎందుకు మాట్లాడాలి? సమాజం మొత్తం ఆ కండగా నిలబడ్డది 30 ఏళ్ళు నిలబడడానికి. కానీ కడియం శారీ నుంచి అందిన సహకారం గోరంతా, కానీ మాదిగ జాతికి చేసిన ద్రోహం కొండంత. కాదని చెప్తాడా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యోగం నిలబడడానికి 100,000 మంది కారకులు అవుతే ఆ 100,000 మందిలో మాదిగలే కాదు, సమాజం మొత్తం అన్ని వర్గాలు ఉన్నారు మాకు. అదే న్యాయమైన ఉద్యమం కృష్ణమాది గారు నడుతుండ్రు, వాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం కోసం కొట్లాడుతున్నారు కాబట్టి మనవంతు సాయం అందించాలని చెప్పి ప్రతి ఒక్కరు అందించడం వల్ల మేము ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చాం. మేము ఎప్పుడు మా జాతి ప్రయోజనాలు విస్మరించి మేము స్వార్థం కోసం చూసుకోలే. రెండోది సమాజం పట్ల కూడా బాధ్యత వహరించి సమాజం కోసం ఉద్యమాలు చేశాం, ఆరోగ్యశ్రీ పథకం కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, సమాజం కోసం ఉద్యమాలు కూడా చేశాం. అంటే మేము కృతజ్ఞత కట్టుబడి ఉన్నాం. అరే మాదిగ ఉద్యమం ఇంత ముందుకు సాగడానికి కారణం సమాజమైనప్పుడు తిరిగి సమాజానికి కోసం కూడా ఉద్యమాలు చేయాలని చెప్పి అట్లా కూడా చేసుకుంటూ వచ్చేసాం. కానీ ఆయన మాకేదైనా చేసింది కొంత ఉంటే ఉండవచ్చునే అనుకుంటే లేదని నేను అన్నాను, ఘోరంత. కానీ ఆయన మాకు చేసిన ద్రోహం కొండంత. ఓకే, ఎట్లా ఇప్పుడు చెప్పింది ఉన్నది కదా, బీఆర్ఎస్లో ఉన్న మాదిగలను రాజకీయం కథం పెట్టిండు, ఆ పదవులు వీళ్ళే తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు చెప్పండి? రాజన్న పదవి ఎవరు తీసుకున్నారు? డిప్యూటీ సీఎం ఆయనే తీసుకున్నాడు. ఓకే, ఎమ్మెల్యే పదవి ఎవరు తీసుకున్నారు? ఆయనే తీసుకున్నాడు. ఓకే, ఎంపీ పదవి ఎవరు తీసుకున్నారు? ఆమె బిడ్డే తీసుకున్నాడు. బీఆర్ఎస్లో అట్లా తీసుకున్నారు. మన కాంగ్రెస్లో ఎవరు తీసుకున్నారు? మా ఇంద్రకు రావాల్సింది, మా సంబయ్యకు రావాల్సింది, ఏది మా సాంబయ్యకు రావాల్సింది, మా ఇంద్రకు రావాల్సింది, మా రాజన్నకు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, మా దయకడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళకు రావాల్సింది ఎవరు తీసుకున్నారు? ఏ తీసుకున్నారు? చేసింది ఘోరంతా, మా జాతికి చేసింది ద్రోహం చేసి కొండంతా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, అసలు ఆయన చాలా ద్రోహి. ఎట్లా ద్రోహి? ఎట్లా ద్రోహి అంటే, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని కొంతకాలం జాప్యం చేసిండు. ఆ జాప్యం చేసిన రోజులో మేము ఆమర్తి చేసి రాష్ట్రాన్ని అతలకుతలం చేశాం. అతలకుతలం చేసినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టింది. ఆ నిర్బంధం పెట్టిన కాలంలో, ఉద్యమాన్ని చీల్చే కుట్రలు చేసిన కాలంలో కడియం శేఖర్ కూడా ఉన్నాడు. ఓకే, రైట్. ఒక్కసారి మీకు అదే బయట వినిపిస్తా, వినయ్ భాస్కర్ మొన్న మాతో ఇంటర్వ్యూలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కూడా అదే కామెంట్ చేశారు, అందులో వాస్తవం ఎంత మీరే చెప్పండి. ఒకసారి వినయ్ భాస్కర్ బయట పీసీఆర్ సామాజిక ఉద్యమకారుడు మా మందకృష్ణ మాదిగ గారు, ఆ ఉద్యమం ఉవ్వెత్తున పాపం ఆయన ఇల్లు తిరిగి సైకిల్ యాత్ర చేసి, పాదయాత్ర చేసి దళితులకు న్యాయం జరగాలి అని ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పి చంద్రబాబు కలుసైగా చేస్తే భుజాన్ వేసుకొని కృపాకర్ మాదిగను మరి ఆ మాది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి చెండాడినటువంటి నాయకుడు మరి శ్రీహరి గారు, అంత నీచ చరిత్ర ఉన్నది.
రైట్, అంటే అదేనా మీ కోపం, అలా చీల్చాడని కోపం ఏమైనా ఉందా కడియం శ్రీగారి గారి మీద? ఇప్పుడు నిజమేనా అసలు వినయ్ భాస్కర్ అన్న నిజమేనా? సోదరులు వినయ్ భాస్కర్ అన్న దాంట్లో సత్యం ఉన్నదని ఇప్పుడు ఆయన అన్నాడని ఇప్పుడు నువ్వు మీరు చెప్పారు కదా, నేను ముందే చెప్పాను కదా. అవును, అంటే అది ఓపెన్ సీక్రెట్. ఓపెన్ సీక్రెట్. అవును, అదే సమయంలో వినయ్ భాస్కర్ గారి అన్న ప్రణయ్ భాస్కర్ గారు అంటే చాలా మాకు ఎత్తంత అభిమానం. ఆయన అంటే గౌరవం. మాది వరంగల్లే కాబట్టి, పక్క పక్క ఊర్లు కాబట్టి, అలాగే వడ్డపల్లి మాది అంటర్ రోడ్ చేయడం పక్క పక్క ఊరు కాబట్టి, ఒక బీసీ ఎస్సీ సామాజిక వర్గాల మధ్య చాలా యూనిట్ ఉండేది, గొప్ప ఉండేది. ఆయన అంటే చాలా గౌరవం. అదే సమయంలో సోదరులు వినయ్ భాస్కర్తో కూడా మాకు సత్సంబంధాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇది అదొక కోణం. కానీ ఇప్పుడు మా సోదరులు వినయ్ భాస్కర్ చెప్పింది సత్యమే కదా. ఇప్పుడు ఆయన చెప్పిండు నాకు తెలియకముందే, నేను ఈ విషయం ముందే చెప్పాను కదా. ఇది ఎప్పటికాలం చెప్పిండు వినయ్ భాస్కర్? బాబు చంద్రబాబు నాయుడు కాలం చెప్పిండు. కాదు, ఈయన చాలా ఆ ఉద్యమం ఎదుగుదలని ఎట్లా జీర్ణించుకోలేడు అంటే, మొన్న కూడా కేసీఆర్ గారు కూడా ఎంఆర్పీ శుద్ధి మనం చీల్చే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా కదా, మరి లక్షల రూపాయలు మా వ్యతిరేకంగా కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులకు, ఓకే, లక్షల రూపాయలు కూడగట్టి వాళ్ళ బహిరంగ సభలో ఎక్కువ మా ఎంఆర్పీఎస్ బహిరంగ సభలో పాల్గొన్నది ఒక్కటి రెండు చదివితే, ఎంఆర్పీఎస్ వ్యతిరేకంగా సంఘాలు పెట్టి ఇచ్చిన వాళ్ళతో మాట్లాడిన మీటింగ్లు 20-30 ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మాకు అండదండలు అందించింది తక్కువ, కానీ మాకు ద్రోహం చేసింది ఎక్కువ. ఇది ఉద్యమాన్ని చీల్చే కుట్రలు చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిండు. అదే సమయంలో రాజకీయంగా మాదిగ జాతిని ఎన్నుకోనట్టే కూడా ప్రధాన పాత్ర పోషించిండు. ఇది ఆధారాలు కదా, ఆయన చెప్పేది ఆధారాలు ఎట్లుంటాయి? మందకృష్ణ గారు, మనం కడియం శ్రీ గారు మీ మీద చేసిన కామెంట్ ఇంతకుముందు చూసాం, ఇంకొక 2-3 కామెంట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు మీ పైనే, ప్రత్యేకించి మందకృష్ణ గారి మీద, ఎంఆర్పిఎస్ పైన. అదొకసారి చూద్దాం, చూసాక మీరు రియాక్ట్ అవ్వండి. నేను మందకృష్ణని అడుగుతున్నా, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. రైట్, మీరు ఎంఆర్పిఎస్ అనే ముసుగు తీసేయండి, బీజేపీకి ఓటేయమని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు అనేది కడియం శ్రీ గారు మేము చేస్తున్న అలిగేషన్. అంటే మీరు బీజేపీ మనిషి అది క్లియర్గా చెప్తున్నారు ఆయన. కడియం శ్రీ గారికి ఆ మాట అనే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే, నేను ఏ పార్టీ మనిషిని కాను. గౌరవ కడియం కేసీఆర్ గారు ఆమర్దీక్ష చేసినప్పుడు నేనేమి టీఆర్ఎస్ కాదు, కానీ ఆయన ఉద్యమకాలంలో అండగా నిలబడ్డది ఎంఆర్పిఎస్, ఆయనకు దీక్ష విరమించింది ఎంఆర్పిఎస్. అప్పుడు కేసీఆర్ను అనరాని మాటలు అన్నది కడియం శ్రీగారే కదా. కేసీఆర్ను తిట్టిన తిట్టకుండా తిట్టిన కడియం శ్రీగారు ఎక్కడికి పోయి పదవులు తీసుకున్నాడు? కేసీఆర్ దగ్గరనే తీసుకున్నాడు. కానీ కేసీఆర్ దగ్గర పదవి నేను తీసుకోలేదు కదా, నంబర్ వన్. మీరు గమనించండి, ఇవాళ నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఉన్నాడా లేదా? అవును. మరి బీఆర్ఎస్లో ఉండబడే కడియం శ్రీ గారు నిన్నటి వరకు ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం కూలగొడతాం మేమే వస్తామని చెప్పిన కడియం శ్రీ గారు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో చేరిండు? కాంగ్రెస్. అసలు నా ఒంటి మీద కండువ మారలే. నైతిక విలువ లేనోడు, వ్యక్తిత్వం లేనోడు కడియం శ్రీ, ఆయన మీద తెలుగుదేశం కండువ రాలే. నేను తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి, మరి నేను తెలుగుదేశం కాదా అన్నాడు. నేను తెలుగుదేశం మధ్య వచ్చిన రోజులు ఉన్నాయి, వర్గీకరణ కోసం. అప్పుడు నేను తెలుగుదేశం కాదు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ టికెట్ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు, నేను తీసుకోలే. నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలే. నాకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు సుగుణ కుమార్ అనే మాదిగమ్మాయికి ఇప్పించాను పెద్దపల్లి పెద్దపల్లి నుంచి గెలిచారు. నాకు రాజ్యసభ వచ్చినప్పుడు ఆకర్ సుదర్శన్ అనే సూర్యపేట మా సోదరుడికి ఇప్పించాను, నేను తీసుకోలే. నువ్వు తెలుగుదేశంలో పదవులు అనిపించావు, నువ్వు ఆ తెలుగుదేశాన్ని వదులుకున్నావు. నువ్వు వదులుకొని ఎందులో చేరావు? నువ్వు బీఆర్ఎస్లో చేరావు. మరి బీఆర్ఎస్లో నిమ్మరసం ఇచ్చింది నేనే, కేసీఆర్ దగ్గర మేమేమి పదవులు మేము తీసుకోలేదు. అదే సమయంలో మేము కాంగ్రెస్, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్కి వచ్చి నువ్వేం తీసుకున్నావు? నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నావు. కానీ అదే కాంగ్రెస్కి నేను మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి. దేనికోసం? వర్గీకరణ కోసం. వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చినప్పుడు నాకు రాజశేఖర్ గారు ఏం చేసిండు? మీరందరూ తెలుసు, జూపిడి ప్రభాకర్ రావుకు నాకు ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసిండు. జూపిడి ప్రభాకర్ రావు మాలమాల లీడర్ తీసుకున్నాడు, నేను వద్దని చెప్పాను. నాకు వద్దన్న ఎమ్మెల్సీని నేను నిజామాబాద్ నుంచి ఓడిపోయిన, ఏది జుక్కల నుంచి ఓడిపోయిన డి రాయేశ్వరరావు అనే సోదరుడు మా సోదరుడికి ఇప్పించాము, ఓకే. అదే సమయంలో వరంగల్ పార్లమెంట్ సీటు నాకు రాజశేఖర్ గారు ఇవ్వబోయిండు, కానీ నాకు వద్దంటే కాంగ్రెస్లో సిరిసిల్ల రాజయ్యకు టికెట్ వచ్చేసింది, అప్పుడు ఎంపీ కూడా అయిపోయాడు. నువ్వు కాంగ్రెస్కు ఏం సేవ చేసినావు ఈ 40 ఏళ్లలో? ఈ 40 ఏళ్లలో నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయని నువ్వు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చొని నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బిడ్డకు టికెట్ తెచ్చుకున్నావు. మరి మేము ఇచ్చింది తీసుకోలేదు, వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చాము. అట్లనే నువ్వు రేపు ఈ కండోర్ని పర్మిట్ అని చెప్పగలుగుతావా? ఒక ఇంటర్వ్యూలో నా జీవితం మొత్తం బీఆర్ఎస్లో ఉంటుంది,
ఇక నేను చాలా వయసు అయిపోయింది, నా జీవితం మొత్తం ఇంట్లోనే ఉంటుంది, నేను మరొకసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆ పట్లనే చూస్తా ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఆయన పిలవాలి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు పిలవాలి, ఈయన పిలిచి నిన్ననే నాకు మాట ఇచ్చావు కదా, నువ్వు జంప్ అయినావు కదా అని చెప్తే ఏ తలెత్తుకొని తిరుగుతాడా అతను? నేను వర్గీకరణ కోసం టీడీపీకి మద్దతు ఇచ్చాను, ఆయన ఇచ్చిన పదవులు తీసుకోవాలి. తెలంగాణ కోసం కేసీఆర్కి మద్దతు ఇచ్చాం, ఆయన ఇచ్చిన పదవులు మేము తీసుకోవాలి. వర్గీకరణ కోసం కాంగ్రెస్ మద్దతు ఇచ్చాం, వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోవాలి. వర్గీకరణ కోసం నేను బీజేపీ మద్దతు ఇస్తున్నా, మరి వరంగల్ పార్లమెంట్ ఇక్కడ నాకే అని చెప్పి ప్రచారం జరిగింది, నేను తీసుకోలేదు. మా మాదిగోళ్ళకి ఎవరికో ఇప్పించాం. ఇవన్నీ మా జాతి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు, మా వాళ్ళ ఎదుగుదల కోసం తీసుకున్న నిర్ణయాలు. నువ్వెవరిని ఎదిగించావు? నువ్వు ఇప్పుడు నీ బిడ్డ తప్ప ఇంకెవరిని ఎదిగించావు చెప్పండి? మామూలు అనేది కులం గురించి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు, ఒకసారి చూద్దాం. మాదిగలంతా మీ ఎంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించాలి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. అంటే అక్కడ చెప్తుంది ఏంటంటే, మాదిగల్ నా వెనుకే ఉన్నారు, మందకృష్ణ వెనుకున్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు, ఆయన వర్ధన్నపేటలో ఓడిపోయాడు, నేను వరంగల్లో గెలిచాను అని ఆయన చెప్పిన ఒక విషయం గమనించండి. ఆయనకు పడ్డ ఓట్లన్నీ అన్ని కులాల ఓట్లు పడ్డాయి. ఎవరికి? ఆయన పార్టీ కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ. అవును, బీఆర్ఎస్ అంటే ఒక కులం కాదు కదా, అన్ని కులాలు కలిస్తే నీకు వచ్చిన ఓట్లు ఎంత అవి అనుకున్నాము. నాకు ఆ నియోజకవర్గంలో వేయాల్సినే మాదిగలు వేయాలి. నేను మాదిగల్ లీడర్గానే సమాజం ముందుకు వచ్చా, అంతవరకు మాదిగలు వేయాలి. ఆ మాదిగల్లో 18,000 20,000 వచ్చినాయి అనుకోండి, 40,000 అక్కడ 18-50% నాకు ఓటేసినట్టే కదా. నైతిక మద్దతు అందించే కాడ అందరు ఉంటారు. ఓటు చైతన్యం ఉన్నాకాడ 20,000 మంది నాకు వేసిండ్రు అనుకో, నాకు 50% నా వాళ్ళు నాకు ఓటేసినట్టే కదా. రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు భావించే ఓటు పక్కన పెడితే మాదిగల్ అంతా మందకృష్ణ వెనుక లేరు అనేది ఆయన చెప్తున్నమాట. అసలు ఒక విషయం చెప్పినా, మాదిగల్ అంతా మందకృష్ణ మాదిగ ఎన్నుకున్నారు అనే విషయం వర్గీకరణ కోసం ఉంటారు. రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాకాడ వాళ్ళ ప్రయోజనాలు కొనుక్కున్న ఉంటారు. నేను వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతీయద్దని నేను కూడా అనుకుంటా, నేను అనుకుంటాను. కాబట్టి నేను కాంగ్రెస్ కాదు, మరి కాంగ్రెస్లో మా వాళ్ళకి పదవులు ఇప్పించాను కదా. నేను బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్లో మా వాళ్ళకి ఇది రావాలని కోరుకున్నా కదా. ఇప్పుడు వరంగల్ ఎంపీ ఉన్నాడు అనుకోండి, వరంగల్ ఎంపీ ఎవరు? దయాకర్ కదా. దయాకర్ ఎంఆర్పిఎస్ పట్టణానికి అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్కు ఆయన ఎంపీ కాలే మరి. అవును, ఓకే. బొడిగ శోభ 32 ఎమ్మెల్యే, ఆమె ఎంఆర్పిఎస్ మహిళా విభాగానికి నాయకురాలు, ఆమె ఎమ్మెల్యే కాలే. అదే సమయంలో తాటి మన డొక్కం మాణిక్య వరప్రసాద్ ఎంఆర్పిఎస్ లీగల్ సెల్ కన్వీనర్, ఆయన తాడికొండ గెలిచి మంత్రి కాలే. ఓకే, రాజన్న ఎంఆర్పిఎస్ లో తెలంగాణకు ఒక కన్వీనర్ ప్రాంతంలో పనిచేసిండు, కన్వీనర్ గా ప్రాంతానికి. మరి ఆయన డిప్యూటీ సీఎం దాకా ఎదగాలే. ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళు ఎక్కడైనా ఎదుగుతుంటే మేము గర్వపడుతుంటాం, వాళ్ళ ఎదుగుదలకు సహకారం చేస్తుంటాం. ఎదిగిన వాళ్ళను రాజకీయంగా దెబ్బతీస్తున్న కుట్రలు నువ్వు చేస్తున్నావు. ఇంకొకటి ఫైనల్ కామెంట్ ఒకసారి చూద్దాం, ఎంఆర్పిఎస్ మీద ఆయన మాట్లాడారు. నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. రైట్, ఎంఆర్పిఎస్ అనేది బలహీనమైపోయింది, 10 ముక్కలు అయిపోయింది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీకి వంత వాడుతుంటారు అనేది ఆయన చేసిన అలిగేషన్. మీరు గమనించాలి, తెలుగుదేశం మద్దతు ఇచ్చినప్పుడు తెలుగుదేశాన్ని కరెక్ట్ అని చెప్పి ఈయనే చెప్పాడు కదా. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, అప్పుడు వర్గీకరణ చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం చేయాలి. చేస్తానన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మా సహకారం కోరింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను ఎవరికి మద్దతు ఇవ్వాలి? చంద్రబాబు మద్దతు ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఎస్ఆర్ మంచిదే అన్నావు కదా. నువ్వు అంటే నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను మద్దతు నువ్వు కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, నేను బీజేపీ మద్దతు నీకు తప్పు కదా. రెండో విషయం మీరు గమనించండి, అవును కేంద్రంలో కాంగ్రెసే ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెసే ఉన్నది. అయితే 2004-2014 మధ్యలో మరి చేస్తామని ముందుకొచ్చింది ఎవరు? రాజశేఖర్ గారు. చేపిస్తామని హామీ ఇచ్చింది ఎవరు? రాజశేఖర్ గారు. మా సహకారం కోరింది ఎవరు? రాజశేఖర్ గారు. మరి నేను ఎవరికి సాయం చేయాలి? చేస్తాను వాళ్ళకి సాయం చేయాలి. అరే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా మా జాతికి మేలు జరగడం కోసం చంద్రబాబు సపోర్ట్ చేశాము. అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు, మా జాతికి మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేశాము. చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ చేపిస్తామని మోసం చేసింది. ఇది స్పష్టంగా మనకు అనిపిస్తున్నది. ఇప్పుడు నువ్వు చెప్పండి, మరి నా జాతి భవిష్యత్తు కోసం ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు వర్గీకరణ చేస్తామంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. నేను పదవులు తీసుకోలేదు కదా, మరి నువ్వెందుకు పార్టీలు మార్చుకుంటూ వస్తున్నావు? నువ్వెందుకు పార్టీలు మార్చుకొచ్చుకుంటున్నావు? నేను నా జాతి భవిష్యత్తు కోసం వివిధ పార్టీలకు మద్దతు తీసుకుంటూ వచ్చాను. ఓకే, ఆ మద్దతు తీసుకున్న సమయంలో కొంతమంది మోసం చేసిండు, కొంతమంది న్యాయం చేసిండు. చంద్రబాబు నాయుడు మోసం చేసిండు అని అనలేను కదా, వర్గీకరణ చేసిండు కదా. కాంగ్రెస్ మోసం చేసిందని అన్నదానికి అవకాశం ఉన్నదా? చేసింది కదా.
కదా. బీజేపీ చేసే నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తున్నాం అనుకో, చేయడానికి ప్రక్రియ మొదలైంది కదా. అంటే నేను నా జాతి బోస్ కోసం నిర్ణయం తీసుకుంటూ వస్తున్నా. నేను పది ముక్కలైంది అంటున్నావు కదా అరే పది ముక్కలైతు అన్న నువ్వు ఆ ముక్కలు చేయడానికి పాత్ర పోషించిందంటే నువ్వు కూడా ఉన్నావుగా. ఓకే, చంద్రబాబు కాలంలో కొంత చంద్రబాబుతో యుద్ధం చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు నువ్వు ఎవరి పక్షాన్ని ఉన్నావు? చంద్రబాబు పక్షాన్ని ఉన్నావు. చంద్రబాబు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని కొంత దూరం జాప్యం చేసింది. జాప్యం చేసినప్పుడు చంద్రబాబు యుద్ధం చేసినాం. యుద్ధం చేసినప్పుడు చంద్రబాబు మా మీద కన్నెర చేసిండు. కన్నెర చేసినప్పుడు ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసిండు. అప్పుడు ఆ కాలంలో నువ్వు ఎవరైపు నిలబడ్డావు? చంద్రబాబు నిలబడ్డావు, నా వైపు నిలబడలేదు కదా. అంటే ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రల భాగంగా నువ్వు అక్కడ పాత్ర పోషించావు కదా. ఓకే, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అని చేయలేదు. ఓకే, మేము ఎదురు తిరిగాం. ఎదురు తిరగడం అనేది మొదలు పెట్టిన తర్వాత కేసీఆర్ ఎవరి మీద దృష్టి పెట్టిండు? ప్రతిపక్షాల మీద కూడా దృష్టి పెట్టలేదు కేసీఆర్. ఎంఆర్పీస్ మీద దృష్టి పెట్టిండు, ఎంఆర్పీస్ని చీల్చే ప్రయత్నం చేసిండు. అప్పుడు నువ్వు ఎటువైపు ఉన్నావు? ఎంఆర్పీస్ చీల్చే ప్రయత్నం చేసినా వాళ్ళ వైపు ఉన్నావు నువ్వు. అంటే ముక్కలు చెక్కలు చేసే కుట్రలు చేయడానికి ప్రయత్నం చేసి నువ్వు ముక్కలు చెక్కలు చేసేయాలని ప్రయత్నం చేసిన నువ్వు. నువ్వు రంగులు మారుతున్నావు కానీ మేము ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తున్నావు. నీకు నీ బిడ్డకు పదవులు కావాలి. మాకు ఎప్పుడు పదవుల కోసం మేము ప్రయత్నం చేయలేదు. మా వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు బాగుపడాలని కోరుకుంటా. నీకు రావాలని కూడా కోరుకున్న రోజులు ఉన్నాయి, నిన్ను కూడా బాగుపడని రోజులు ఉన్నాయి. కానీ నువ్వు మాదిగ జాతికే ద్రోహం చేస్తున్న విషయం చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డాయి. రైట్, ఇప్పుడు మీ టార్గెట్ కడియం శ్రీగారి కూతురు కడియం కావ్యాన్ని వరంగల్లో ఓడివ్వడమా, లేకుంటే కాంగ్రెస్ పార్టీని 3 నియోజకవర్గాల్లో ఓడివ్వడం? అసలు మీ టార్గెట్ ఏంటి? రేపటి నుంచి మీరు ఆందోళనకు పిలిపించారు, ఎందుకు? ఎందుకు ఆ పిలుపు ఉద్దేశం ఏంటి? ఒక విషయం గమనించండి, ఏ రీతిలో చూసినా కూడా ఒక కోణంలో కాదు, ఒక 4-5 వైపుల కోణంలో చూసినా కూడా ఆ 4-5 కోణాల్లో కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేస్తుందని రుజువవుతుంది. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశమే ఉన్నదనుకుందాం. 2004-2014 మధ్యలో కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. సమస్య పరిష్కారం ఎవరు చేయాలి? అప్పుడు వాళ్ళే చేయాలి. చేపిస్తామని మాట ఇచ్చింది ఎవరు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే. మరి చేశారా అంటే చేయలే. ఓకే, అయినప్పటికీ బీజేపీ ఇంకా స్పష్టంగా ముందుకు రాని రోజుల్లో, బీజేపీ ఇంకా స్పష్టంగా వీళ్ళు పరిపాలన బీజేపీ పరిపాలనలో ముందుకు రాని రోజుల్లో కూడా కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణ నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ చేయి, పార్లమెంట్ అసెంబ్లీలో మేము ముఖ్యం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళీ అక్కడికి పోయి మేము చేపిస్తాం, ఒత్తిడి పెడతాం అని అన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటని 2018లో మేము సపోర్ట్ చేసాం కదా. ఓకే, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు. అప్పుడు నువ్వు ఎవరిని విమర్శించుకుంటూ వస్తున్నావు? నువ్వు కాంగ్రెస్ విమర్శించుకుంటూ వచ్చావు. మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి 2019లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం 4 గంటలు నేను ప్రచారం చేశాను కదా. రేవంత్ రెడ్డి గారు గెలుపు కోసం నేను మల్కాజ్గిరిలో ప్రచారం చేశాను కదా. కోమటిరెడ్డి గారు గెలుపు కోసం ప్రచారం చేశాను కదా. ఎందుకు ప్రచారం చేశాము అంటే వాళ్ళు ఏమన్నారు? మేము గెలిస్తే పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, గట్టిగా కొట్లాడతాం అన్నారు. వాళ్ళు ఆ పని చేసిండ్రా? చేయలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పేసేయండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నా మేము సపోర్ట్ చేశాము, అధికారంలో సపోర్ట్ చేశాము కదా. కానీ ప్రతిపక్షంలో ఉండి మా తరఫున మాట్లాడుతా ఉన్న వాళ్ళు నిమిషం మాట్లాడలే, అధికారం ఉన్న వాళ్ళు బిల్లు పెట్టలే. ఇవాళ మాకు చేసేది ఏమున్నది? ఓకే, నంబర్ వన్. ఇకపోతే రాజకీయ ప్రాతిధ్యం గురించి మాట్లాడుకుందాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా రాజకీయ ప్రాతిధ్యం రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వచ్చిన మాట. తెలంగాణ రాష్ట్రంలో 12-13% జనాభా ఎస్సీలో మాదిగలు ఉన్నారు అని అన్నాడు ఆయన నోటి. ఇప్పుడు చెప్పండి, 12-13% అంటే 19 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. 19 స్థానాలు మాకు ఎన్ని రావాలి? 14 రావాలి. మరి 14 రావాల్సిన చోట 4 స్థానాలు మాకు తగ్గిపోయినాయి. ఏది 4 స్థానాలు మాకు తగ్గిపోయినాయి? తగ్గిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి మాకు మాదిలో వైపు నిలబడకపోవడమే. ఆయన ఎదుగుదలకు మాదిగలే కారణమని ఆయన 10 సార్లు చెప్పిండు. ఆయన వీడియో వినిపించండి. నేను జెడ్పీటీసీ గెలవడానికి మాదిగలే కారణం, నేను ఎమ్మెల్సీ గెలవడానికి మాదిగలే కారణం, నేను ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలే కారణం, నేను ఎంపీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రావడానికి కూడా మాదిగలే కారణం. నా సొంత జాతి నాకు అండగా ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మాదిగల వల్ల అన్నాడు కదా. మరి మాదిగలకైనా సహకారం చేయలేదు కదా రాజకీయంగా, మా సంఖ్య తగ్గిపోవడానికి దారితీసింది. ఇప్పుడు ఎంపీల సంఖ్య చెప్పండి బ్రదర్, మీరే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 3-4% రెడ్లు ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ 5 నియోజకవర్గాలు పార్లమెంటు, మిగతా 12. అరే 3-4% ఉన్న వాళ్ళు 6 పార్లమెంటు స్థానాలు ఇప్పటికే టిక్కెట్ తెచ్చుకున్నారు కదా, రెడ్లు అయినారు కదా. ఓకే, నల్గొండలో 2, నల్గొండ భువనగిరి రెడ్లే, మహబూబ్నగర్ రెడ్డే, చేవెళ్ళ రెడ్డే, మల్కాజ్గిరి రెడ్డే, అదే సమయంలో నిజామాబాద్ రెడ్డే, ఇంకా కరీంనగర్ కాడ ఇంకా డిక్లేర్ కాలే, అక్కడ రెడ్డి పోటీ పడుతున్నాడు ఖమ్మంలో కూడా ఉంది కదా, ఖమ్మంలో కూడా రెడ్డి పోటీ చేస్తున్నాడు. నేను అంటున్నాను మీ జనాభా 3%, మీరు 6 గురయ్యండు. మరి 13% ఉన్న వాళ్ళు ఒక్కరు లేకపోవడం అన్యాయం కదా. 13% మేము, మీరు 3%. 3% ఉన్న వాళ్ళు 6 గురు కదా. 13% నీ నోటి నుండి వచ్చింది మేము. మరి 3 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు మేము 3 కూడా అడగలే.
మూడులో రెండు కావాలన్నారు. ఇప్పుడు మా సోదరుడు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో రెండు కావాలని కోరుకున్నారు. మనకు కాంగ్రెస్ పార్టీ నిజంగానే మాదిగలకు అన్యాయం చేస్తుందా? మనతో పాటు జైన్ అవుతున్నారు కాసేపట్లో. అద్దంకి దయాకర్ గారు మాల మహానాడు అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తుందనే విషయంలో ఇంతవరకు ఏకీభవిస్తారు? అద్దంకి దయాకర్ గారే లైవ్లో ఉన్నారు మనకు స్టూడియోలో. మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, అట్లనే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా, ఉద్యమకారుడు కూడా. దయాకర్ గారు స్టూడియోలో మందకృష్ణ గారు ఉన్నారు. చాలాసేపటి నుంచి ఆయన మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, మాదిగల ఓట్లను బట్టి, మాదిగల సంఖ్యను బట్టి మూడు సీట్లలో కనీసం రెండు ఇవ్వాలి, కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు. వరంగల్ కూడా అది మాదిగకి ఇవ్వలేదు, మాదిగ ఉపకులానికి ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పై రేపటి నుంచి యుద్ధం ప్రకటించారు, ఆందోళనలు ధర్నాలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాదిగలకు అన్యాయం చేస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? యా గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, తర్వాత మా పెద్దలు మందకృష్ణ మాదిగ గారికి. ఆయన ధర్మాగ్రహము సరే కాదనలేము, కానీ సమస్య అట్లా వచ్చింది, ఏం చేయాలి దాన్ని, ఆ పరిస్థితిని అధిగమించడానికి చేయాల్సిన పరిస్థితులు ఏంటి అనేది కూడా పార్టీ ఆలోచిస్తుంది. తన విమర్శను కూడా మేమేమి ఏమంటే విమర్శ కానీ మా మీద పెట్టే డిమాండ్లను కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది డెఫినెట్ గా. నేను కూడా ఎందుకంటే రెండు మాదిగా ఒకటి మాల అనేది ఒక మ్యాగజిమ్ కాంగ్రెస్ పార్టీ కూడా, బట్ సమ్ టైమ్స్ ఎందుకో అది మిస్ అయింది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, మాదిగలకు మంచి జరగదు పార్టీలో అనేది అయితే ఉండదు భవిష్యత్తులో. నాకు తెలిసి చాలా ప్రధానమైన భూమికలో మాదిగ ఉండబోతుంది అనేది నాకున్న సమాచారం. కాబట్టి మాదిగల్ని తెలంగాణలో వదిలేసి రాజకీయాలు చేస్తాం అని అయితే మేము అనుకోవట్లేదు. ఇంతకుముందు వారు మాట్లాడిన దాంట్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి కూడా వారు సహకరించిన పరిస్థితి మాకు తెలుసు. గత ఎన్నికల్లో ఒక్క నిమిషం దయాకర్ గారు కంటిన్యూ అవుతున్నారు. దయాకర్ గారు చెప్పండి, మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనడంలో వాస్తవం ఉందా లేదా? మాదిగలకు అన్యాయం జరగదు భవిష్యత్తు, ఇప్పటికి జరిగిందా లేదా? ఎంపీ సీట్లలో కూడా సరే తను కేసీఆర్ గారు ఉపకులం కావడం వల్ల మా కృష్ణవాది గారు విమర్శిస్తున్నారు, కానీ రెండు సీట్లు రావాల్సి ఉండే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాలేకపోయింది. అది కమిట్మెంట్ తో ఉండడం వల్ల, అది కూడా గడ్డం వివేక్ గారు జాయిన్ అయ్యేటప్పుడు పెద్దపల్లి వారికి రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడం, సీనియర్ నేత ఇప్పుడు మాకు మల్లురవి గారు, తర్వాత వారు కూడా సత్యమణి కోనేరు రంగారావు గారి కూతురు, అంటే మాదిగ ఉప కుల మాదిగ కులమే. సో రెండు కలిసి వస్తాయి అనుకున్నాం మేము, సెమీ అనుకుంటాం మల్లురవి గారిని ఎప్పుడు కూడా. కాబట్టి నేను అట్లా సమర్థించుకునే ప్రయత్నం చేసిన డెఫినెట్ గా మాదిగకు రెండు ఇవ్వాలి. రెండు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ నష్టాన్ని రేపు ఏది ఎన్నికల తర్వాత జరగబోయే నియామకాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, వాటిలో ఎక్కువ మీరు జరిగే అవకాశం ఉందని నాకున్న సమాచారం. దీని విషయంలో మందకృష్ణ గారి ఆవేశాన్ని మాత్రం నేను ఆపలేను. రైట్, అయితే రెండు సీట్లు ఇవ్వాలి కరెక్టే, ఒకటి ఉపకులానికి ఇచ్చినాం, ఇంకొకటి మల్లురవి గారిది కూడా సమర్థిస్తున్నారు. మల్లురవి వాళ్ళ వైఫ్ మాదిగ సామాజిక వర్గమే అని, కమిట్మెంట్ ఉన్న సీట్లు కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది అనివార్యంగా. భవిష్యత్తులో ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరుగుతుంది. దయాకర్ గారు చెప్తున్నాం అంటే, మా సోదరుడు ముందు ఒప్పుకున్నాడు, ఒప్పుకునే అంత నేపథ్యం ఆయనకు ఉన్నది, ఒక ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి నేపథ్యం ఉన్నది. సరే, మా ఇద్దరి మధ్యలో కూడా ఒక సోదర భావం ఉన్నది మొదటి నుంచి, దాన్ని కొనసాగిస్తాం మేము. ఆయన అక్కడ ఉన్నా ఆయన డెవలప్మెంట్ కోరుకుంటా, నేను బయట ఉన్నా అన్న ఉద్యమాలు ప్రజల కోసం నడవాలని ఆయన కూడా కోరుకుంటాడు. ఆ సత్సంబంధాలు మాకున్నాయి. ఇప్పుడు తమ్ముడు మాల, తమ్ముడు భార్య లంబడ అనుకుందాం, సర్టిఫికెట్ ఏం పెట్టుకుంటాడు ఇతను? మాల కేటా కోటాలోనే ఆయనకు రావాల్సింది ఏదైనా, అంతే కదా. మల్లురవి మాదిగ కావచ్చు, సర్టిఫికెట్ ఏం పెడతాడు? మాల పెడతాడు. అవును, టిక్కెట్ల కేటాయింపులో ఇప్పుడు ఆయన ఇప్పుడు నామినేషన్ పత్రం ఉంటుంది కదా, ఏంది అఫిడవిట్, అఫిడవిట్ మాల పెట్టుకోవాల్సిందే కదా, బీఫామ్ కాదు కదా, కదా, అంతే కదా. మళ్ళీ నేను ఏంటంటే, అందువల్ల తమ్ముడు ఒప్పుకున్న దాని ప్రకారం మాదిగలకు రెండు రావాలి కదా, న్యాయం కదా, మూడులో రెండు రావాలి. నేను మూడు కోరుకుంటే తప్పు, కానీ మూడులో రెండు నేను రావాలని కోరుకోవాల్సిందే, ఆయన కూడా ఉండండి. ఇప్పుడు చెప్పండి, పార్లమెంట్లో ఇప్పుడు ఇద్దరు మాదిగలు ఎంపీలు ఉన్నారనుకో, ఇప్పుడు ఇద్దరు లేకుండా పోతాను కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి మాకు ప్రాతిధ్యమే లేకుండా పోతుంది. ఇక ఇప్పుడు భర్తీ ఎక్కడ చేస్తారు?
ఇప్పుడు ఎక్కడ మాకు అన్యాయం జరిగితే అక్కడ మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మాకు పార్లమెంట్ చట్టసభలోకి వెళ్ళే అవకాశం మాకు మొత్తం లేకుండా చేశారు. చట్టసభలోకి వెళ్ళకుండా లేకుండా చేసి మాకు నియామకాల ప్రక్రియ బాగున్నాయని చెప్తే ఎక్కడ ఎక్కడ కూర్చునే పెడతారు? అక్కడ కాదు కదా, మాకు కావాల్సింది అక్కడ కదా, మాకు రావాల్సింది అక్కడ కదా. కాబట్టి మాకు అక్కడ రావాలని కోరుకునే దాంట్లో ఒప్పుకుంటున్నా, కాబట్టి మా తమ్ముడు ఇంకో దిక్కు పరిచయం అంటే అది అది అన్యాయం కాదు. అంటే ఇప్పుడు మీరు మాదిగ అభ్యర్థులు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని గెలిపించమని కోరుతున్నారా? మీరు ఎవరు కోరేది ఏంటి? ఇప్పుడు మాలలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అక్కడ మాదిగ అభ్యర్థులు ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీని గెలిపించమని మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఒక మాదిగ ఉద్యమం నడుపుతున్న ఒక నేతగా మాదిగల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటా కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి టీడీపీలో ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్న రోజులు ఉన్నాయి కదా. నేను బయటనే ఉండి కాంగ్రెస్లో ప్రాతినిధ్యం ఉండాలని కోరుకున్నాను కదా, కోరుకుంటున్నా కదా. నేను ఇక్కడ ఉండి బీఆర్ఎస్లో ప్రభుత్వంలో మాదిగలకు మంత్రివర్గ చోటు ఎందుకు లేదని అడిగినాను కదా కదా. అందువల్ల ఎక్కడున్నా మాదిగల ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా రావాలని కోరుకుంటాను. కానీ మమ్మల్ని ప్రభావితం చేసేది ఏంటిది? వర్గీకరణ అంశం ప్రభావితం చేస్తుంది. రేపు 3 MPలు ఉంటాయి 2026లో, దాంట్లో కంపల్సరీ మీరు అన్నట్టుగా మాదిగలకు న్యాయం ఉంటది. పిసిసిలు ఉన్నాయి, 5 MLCలు ఉన్నాయి. డెఫినెట్ గా మీరు అనేదాన్ని మాదిగ దండోర ఉద్యమ నాయకుడిగా కాదు, ఒక సామాజిక పెద్దకు కూడా దాన్ని అంగీకరించగలం. ఈ పరిస్థితులు మీరు గమనించాలనేది మా విజ్ఞప్తి. తప్పితే దీంట్లో మించి ఏమి మీతో అసలు ఎప్పుడు కూడా డిఫరెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అంటే దయాకర్ గారు, మీరు ఆల్రెడీ కడియం శ్రీ గారు ఈరోజు కొద్దిసేపటి క్రితమే కృష్ణ గారికి కూడా వినిపించాం, మందకృష్ణ గారికి కూడా, ఆయన చాలా కామెంట్లు చేశారు. ఎంఆర్పిఎస్ బలహీన పడింది, మందకృష్ణ మాదిగ ఎప్పుడు ఏ పార్టీకి ఒక్కొక్కసారి ఒక్కో పార్టీకి మద్దతు ఇస్తుంటారు, దాంతో ఎంఆర్పిఎస్ చీలికలు పీలికలైందని అన్నారు. మందకృష్ణ మాదిగ కూడా కడియం శ్రీ గారి మీద చాలా కామెంట్ చేశారు. అంటే బీఆర్ఎస్కి బీఆర్ఎస్లో మాదిగలకు అన్యాయం చేశాడు అక్కడ ఉండి, అంతకుముందు టీడీపీలో చేశారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి కూడా మీ దగ్గర వస్తే టికెట్ ఫస్ట్ నుండి దయాకర్కి రావాలి, ఆయన మాదిగ ఆయనకు రాకుండా చేశారు. తాటికొండ రాజయ్యకి రావాలి, ఆయన మాదిగ ఆయనకు రాకుండా చేశారు. లేదంటే మీరు ప్రచారానికి వెళ్ళారు, నాకు బాగా గుర్తుంది, స్టేషన్ కనుక్కొని మీరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షునితో కలిసి వెళ్ళారు, ఇందిరాకు రావాలి. వీళ్ళకు వచ్చే అవకాశాలను కడియం శ్రీ గారు లాక్కున్నారు. కడియంకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. యా ఇప్పుడు కడియం శ్రీ గారి అవసరం పార్టీ గుర్తించింది కాబట్టి తీసుకొని ఉంటది. బట్ ఇక్కడ కడియం గారు మందకృష్ణ మాదిగ గారు కూడా దండోర ఉద్యమంలో కలిసి చేసిన రోజులు నేను చూసిన, ఆ రోజు జాత కొరకు కడియం శ్రీ గారు కూడా కొట్లాడిన పరిస్థితి నాకు తెలుసు. కానీ సుదీర్ఘకాలంగా మాదిగల అస్తిత్వం కోసం పోరాడిన నేత మాత్రం ఎంతమంది నాయకులు ఉన్నా కృష్ణ మాదిగ గారి దాన్ని నేను కాదనలేను. కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు, మాలమోహన్ రెడ్డి అధ్యక్షుని కూడా దాన్ని ఒకరోజు డిఫర్ అయిన తర్వాత ఒకరోజు కలిసిపోయినప్పుడు కూడా నాకు ఆ స్ట్రింజెంట్ ఒపీనియన్ ఉంది. వేరేజ్ ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా మాలకు 9 MLAలు వచ్చినా కూడా ఆ మాల ప్రయారిటీలో నేను లేదు. ఎంపీలు 2 మాల ప్రయారిటీ వచ్చినా నేను ఆ మాల ప్రయారిటీలోను. నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను సహిస్తా, నేను ఓపికతో ఉంటా. కానీ తను ఎప్పుడు అట్లా ఉండలేదు. ఎవరు మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిండు, టీడీపీతో కలిసి ఉన్నప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం మా వాళ్ళకి పెంచాలని కొట్లాడింది, ఏ పార్టీలో ఉన్నా తను మాదిగ అస్తిత్వం కొరకు కొట్లాడిందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని చేయలేను. కానీ ఇదే మొదలు ఇదే చివరి కాదు నాకున్న సమాచారం. ఎందుకంటే సిఈసిలో కూడా ఇది అడ్రస్ అయింది, వారి యొక్క ఒపీనియన్ అక్కడ మాదిగ దండోర ఉద్యమ నేత ఇంత పెద్ద ఎత్తున మన మీద విమర్శలు వస్తుంటే ఎందుకు మనం ఇది దేని మీద చేయలేదు అనే ఒక డిసిషన్ అక్కడ వచ్చింది. దాని పరిస్థితిలో కూడా ఆలోచిస్తారనేది నా అభిప్రాయం. నేనేమంటా పిసిసి కూడా రేపు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది, 5 MLCలు ఉన్నాయి, 3 MPలు 2026లో ఉన్నాయి, ఇక్కడ జరిగే నష్టాలు. ఇప్పుడు ఓబీసీలకు మనం ఎమ్మెల్యేల్లో ఎంపీల్లో కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్నదనేది వాస్తవం. ఓబీసీలకు ఇప్పుడు మీరు చూడండి, నా ముందే నాకు కేటాయించిన వాటిల్లో కూడా ఇలా నేను అనుకున్న దాంట్లో కూడా ఒకటి అనిల్ యాదవ్కి ఎంపీ రాజ్యసభ ఇచ్చిండ్రు హైదరాబాద్ కోసం, ఒకటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నిజామాబాద్ ఇచ్చిండ్రు. ఇట్లా కొన్ని మీరు చూస్తే ఓబీసీని ఫుల్ఫిల్ చేసేది కూడా ఉన్నది. కానీ నేనేమంటున్నా వారి డిమాండ్ వెనుక లక్ష్యం చాలా బలమైనది కాదని లేదు. వారు భాజపాకు మద్దతు ఇవ్వడం వెనుక కూడా మోడీ గారు ఏదో వర్గీకరణ చేస్తారనే ఉద్దేశంతోనే ఆ మధ్య మీటింగ్ జరిగింది. సరే అభిప్రాయాలు ఏమున్నా కూడా రాహుల్ గాంధీ గారితో కూడా అదే ప్రేమతో ఉండగలిగింది. ఆయన లక్ష్యం ఒకటే ఉన్నది కాబట్టి ఆయన 1 పాయింట్ సింగిల్ పాయింట్ గా పోగలుగుతాడు. బట్ ఇక్కడ మేము
వారు అన్నదాన్ని రేపు ఫుల్ఫిల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. నేనే కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఫుల్ఫిల్ చేస్తాం అనేది దయాకర్ గారు చెప్తున్నమాట. మీకు నమ్మకం లేదా కాంగ్రెస్ మీద నయం అవుతుంది మాదిగల కానీ? ఇప్పుడు ఆయనకు న్యాయం జరిగి మన మీకు కూడా న్యాయం జరుగుతుంది అంటే అర్థం ఉన్నది. ఆయనకే అన్యాయం జరిగినప్పుడు ఆయనకే న్యాయం జరగదు. ఇప్పుడు ఆయనకే ఇప్పుడు న్యాయం జరగలేదు కదా, మాకెట్లా న్యాయం చెప్తాను ఆయన చెప్తాడు? అవును. నెంబర్ వన్ ఇప్పుడు మీరు చూడండి, మా సోదరుడు తుంగతుర్తిలో నిలబడ్డప్పుడు మా సోదరుడు గెలుపు కోసం నా వంతు ప్రయత్నం చేశా. అడగండి, కంప్లీట్గా సంపూర్ణంగా ప్రయత్నం చేశా. అంటే ఎదుగుతున్న లీడర్లకు మనం చైతన్యం వల్ల అనేది, దళిత వర్గాలను ఎదుగుతున్న లీడర్లు చైతన్యం వల్ల అని మేము మొదటి నుంచి అనుకుంటాం. ఆ సత్సంబంధాలు మాకున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఆయన నష్టపోవడానికి కారకులు ఎవరు? మాదిగలు కాదు. ఎందుకంటే ఆయనకు తుంగతుర్తిలో టికెట్ ఫైనల్ అవుతున్న దశలోనే వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్లో చేరిండు. ఓకే, కాంగ్రెస్లో ఆయన చేరక ముందు ఆ టికెట్ మాదిగలకు ఇస్తామని చెప్పి నల్లాల ఓదేలు కాంగ్రెస్లో చేర్చుకున్నారు కదా. అప్పటికే వివేక్ వాళ్ళ అన్నకు పెద్ద మన బెల్లంపల్లి నుంచి టికెట్ వచ్చేసింది. ఇక బెల్లంపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ వివేక్ అన్నకు వచ్చిన తర్వాత ఇక అది అక్కడ రెండు నియోజకవర్గంలో మాదిగలకు రావాలి. కాబట్టి మాదిగలకి ఇస్తే ఇక్కడ మా సోదరుడు అద్దెంకి దగ్గరకు రావడానికి అవకాశం ఉండే చర్చ జరిగింది అప్పుడు మొత్తం కదా. కానీ ఈయన నోటి కాడు కూడి తీసేసిండు ఆడ మందుల మాదిగ ఆయనది మందుల సామెలికి ఇచ్చారు, సామెలికి ఇక్కడ ఇచ్చిండు, అక్కడ మాదిగ అయినకు నోటి కాడు కూడా అక్కడ ఏమైంది. ఆడ మాదిగ అవకాశం ఈయన మాలైన తీసుకున్నాడు కాబట్టి వివేక్ వాళ్ళకి అన్నగా ఉండకు కూడా కాబట్టి ఈయనకు బ్రేక్ పడ్డది. ఈయనకు ద్రోహం చేసింది కూడా మరి ఆ మాల కుటుంబ పెద్దలే, మాదిగల వల్ల కాదు. అక్కడ మాదిగలకు వస్తే ఈయనకు రావాలి కదా. నేను అంటున్నాను ఇప్పుడు ఆ పెద్దపల్లిలో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఉన్న కాడ అదే నియోజకవర్గ పరిధిలో కొడుకు టికెట్ ఇస్తారా ఎంపీగా? ఓకే, ఈయన మా సోదరుడు ప్రతిరోజు టీవీల ముందు కూర్చొని సమాజం ముందు కూర్చొని కాంగ్రెస్ పార్టీని ఎన్ని కోణాలు ఇస్తే సమర్థించుకుంటూ వస్తున్నాడు కదా. ఇప్పటికే ఆయనకు అన్యాయం జరిగి సమర్థించుకుంటూ వస్తున్నాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటోళ్లకు ఒకవేళ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తే ఇవ్వచ్చునేమో కానీ సభ్యత్వం లేని వాళ్ళ కుటుంబ సభ్యునికి ఎట్లు ఇచ్చారు చెప్పండి. దయాకర్ గారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? మందకృష్ణ గారు అడిగిన దాన్ని ఇది నీకు న్యాయం జరిగినాక అన్న మీకు కూడా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అంటే కుదా నేను వింటున్నానా? ముందు నీకు న్యాయం జరగలేదు, నీకు న్యాయం జరగబోవడం కారణం ఏందో చెప్పు. నేను దానికి నేను సమాధానం చెప్పలేను, పార్టీ చెప్తాను కానీ మీరు అన్న విమర్శను మీ పార్టీ తరఫు చెప్పలే, మీ పార్టీ సమాధానం చెప్పలే. నువ్వు ఒక మాట ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ వేదిక మీద నుంచి ఒక మాట జారావు, జారిన దాన్ని అడ్డం పెట్టుకుని నీ మీద ఎవరు కక్ష పెట్టుకున్నారో తెలుసు. ఆ కక్ష పెట్టుకున్న వాళ్ళు ఎంత దూరం పోయి అడ్డంకులు కల్పిస్తున్నారో తెలుసు. మునుగోడు ఎఫెక్టేనా? మందకృష్ణ గారు కూడా అంటున్నారు మునుగోడు ఎఫెక్టేనా ఇది? ఒక విషయం చెప్తున్నా పట్టండి, మునుగోడు చూసినప్పుడు మునుగోడు రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి ఎన్ని తిట్టుకున్నారు? అవును, రేవంత్ రెడ్డిను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారు, ఎన్ని రకాల సోషల్ మీడియాలో కేసీఆర్ ఏజెంట్ అని ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు పక్క పక్కనే కూర్చుంటుండ్రు, ముగ్గురు మంత్రులు అయినరు, ఇక్కడ ముఖ్యమంత్రి అయినరు, ఇద్దరు మంత్రులు అయినరు, నీకెందుకు టికెట్ రాలే? ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం బలేవు, నువ్వు దళితుల కోసం బలైతే మేము గర్వపడతాం, నువ్వు దళితుల కోసం మాట్లాడితే గర్వపడతాం. నువ్వు ఒక రెడ్డిని పక్కన రెడ్డిని తిట్టావు కాబట్టి ఆ ఇద్దరు గంటలు ఒకటైండ్రు, నీకు రాకుండా చేసిండ్రు. ఎందుకు పార్టీ నాకు చేయలేదు అని ప్రశ్నించే పరిస్థితి నాది లేదు, కానీ ఇప్పటికి బాధితునిగానే అందరి దృష్టిలో ఉన్నా రేపు డెఫినెట్ గా లబ్ధి పొందుతా అనేది నాకు ఆలోచన ఉంది. బట్ నేనంటున్నా మీరు మాలా మాదిగల కొరకే కాదు, హిందీ వర్గాల ప్రయోజనం కోసం సమాజంలో ఉమ్మడి రాష్ట్రాల్లో కాదు కర్ణాటక ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా పోరాడతారో రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా నాతో సహా మాదిగలతో సహా మిగతా బీసీ వర్గాలకు కూడా మేలు జరిగే పోరాటం మీ స్ఫూర్తితోనే తీసుకుపోతాం డెఫినెట్ గా. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, రేవంత్ రెడ్డి గారు మీ విషయంలో ఉండే కన్సర్న్ మేము వ్యక్తిగతంగా మేము కలిసినప్పుడు మాట్లాడతాం కాబట్టి. ఇప్పుడు ఇవి రాజకీయాల్లో కొన్ని సందర్భాలు, ఇప్పుడు మీరు అన్న దాంట్లో నేను కనీసం వాదించే స్థితి కూడా ఉండదు, ఎందుకంటే మీరు మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల మాకు ఉండదు.
కానీ ఈ వ్యాలిడ్ పాయింట్ మాత్రం ఒకటి ఉంటది. 9 మంది నన్ను చాలా మంది విమర్శించింది ఏంటంటే, 9 మంది మాలలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండ్రు, 9 మంది మాలల్లో ప్రయారిటీ లిస్ట్ లో లేవా, 2 మాలలకు ఇచ్చిండ్రు ఎంపీలు, ఇది లేవా అని ఒక ప్రశ్న ఉంది. అది పార్టీకి నేను డెడికేటెడ్ గా ఉన్నా కాబట్టి నేను సహించే పరిస్థితి ఉంటది, కాబట్టి మీలాంటి వాళ్ళు దాన్ని అనొచ్చు అంటారు కూడా. మాదిగలకు ఎస్పెషల్ గా నేను చెప్తున్నాను, ఒకటి చేస్తాను, ఒకటి తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు. ఒకటి మల్లికార్జున్ ఖర్గే, 2 కొప్పుల రాజు, వాళ్ళిద్దరూ మాల సామాజిక వర్గం కాబట్టి కాంగ్రెస్ లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని మందకృష్ణ గారు క్లియర్ గా అన్నారు. వాళ్ళిద్దరు మీకు సన్నిహితులే మరి. అయితే నేనేమంటున్నా, అసలు సంపత్ గారి విషయంలో ఎండ్ దానికా వచ్చింది నాకు తెలిసి. ఆ విషయంలో ఏం జరిగిందో చివరికి నాకు తెలియదు, నాలాగానే ఏమైనా మిస్టేక్స్ జరిగినాయో తెలియదు. కానీ వేరేస్ ఈ రోజు చెప్తున్నా నేను, వాళ్ళు చూడమని మీరు నేనంటా భాజపా మీద అనుకూలత పెరగడం వెనుక వర్గీకరణ అనే అంశం అనేది క్లియర్. కానీ మేము మీ పట్ల ఏం ప్రేమ తగ్గలేదు, ఇది మాత్రం క్లియర్. మీరు విమర్శించినా ఎలాంటివి చేసినా కూడా జాతి అస్తిత్వం కొరకు పోరాడే నాయకుడిగా వారి మాటలకు గౌరవం ఉంది, విలువ ఉన్నది. కానీ భాజపా నెగ్గడం వల్ల టిఆర్ఎస్ కూడా మేలే. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా ఎందుకు, కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన వల్ల మద్దతు ఇచ్చిన, మీరు కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కొరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండాలని చెప్పి ఆ రోజు మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడింది. నేను కాదని అంశాల వారిగా ఎవరు పాలకులు అయితే ఆధిపత్యం ఎవరు ఉంటే వాళ్ళ మీద ప్రశ్నించే హక్కు మీకు ఉన్నది, అది న్యాచురల్. మేము ఇచ్చింది కాదు, రాజ్యాంగం ఇచ్చింది, అది చేస్తారు. ఇక్కడ మాదిగల భరోసా భవిష్యత్తులో ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు అన్యాయం జరిగిన, నేను ఇప్పుడు ఒక మాదిగ కోసం నా సీట్ని ఇచ్చిన ప్రేమతో, మీరు ఆ వీడియో చూస్తే ఎందుకు స్వామీలు ఒక రోజు నా కొరకు తన సీట్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ ఆయన కేసీఆర్ కానివ్వలేదు. నేను ప్రతిగా ఈ రోజు మళ్ళా మందుల స్వామీలు గారికి టికెట్ ఇస్తే సంతోషంగా నేను అది ఆహ్వానించి గెలుపుకోవడానికి ప్రయత్నం చేసినా, ఈ రోజు ఆయన ఎమ్మెల్యే. నేనేమంటున్నా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు పోరాడేదాన్ని ఎవరు వ్యతిరేకించం. డెఫినెట్ గా నేనైతే ఒకటి కోరుకుంటా, మీరు మద్దతు ఇస్తున్న భాజపా గెలిస్తే మాత్రం రేపు రాజ్యాంగానికి ఇబ్బందే, ప్రజాస్వామ్యానికి ఇబ్బందే. ఇది మాత్రం నేను ఆ బాటం లైన్ అది ఒక్కటి చెప్పగలను. రేపు మాదిగలకు భరోసా నష్టపోయినా సరే మేము న్యాయం చేయడానికి కొట్లాడతాం మీ మాదిరిగా అని మాత్రం నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. మొదకృష్ణ గారు విన్నాం కదా, అంటే మాదిగల కోసం నేను పోరాడతానని దయాకర్ గారు చెప్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? మాలా మాదిగలలో కొంత స్పృహణ నాయకుల్లో మా సోదరిని చూస్తాం కాబట్టి సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రతను బట్టి తీరును బట్టి స్పందించడం అనేది చేస్తుంటాడు. కానీ నేనేమంటున్నంటే, ఆయన అన్యాయం గురైనవాడు కదా, ఆయన అన్యాయం గురైనవాడు, ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాడు. కానీ నేను ఆ పార్టీలో లేను, నా జాతికి అక్కడ మేలు జరగాలని కోరుకునేటువంటి, అక్కడ అన్యాయం జరిగింది, రుజువు అయిపోయింది, కాబట్టి న్యాయం జరిగేంత వరకు మేమైతే పోరాటం చేస్తాం. రేపటి నుంచి మీ పోరాటం, నా తమ్ముడు ఒక మాట అన్నాడు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రజాస్వామ్యం లేకుండా పోతాయని చెప్పి. నాకు తెలిసి ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కావాలని దేశం ఎక్కడ రోడెక్కలేదు. కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా రోడెక్కింది, లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు కదా. ఇప్పుడు కొన్ని అవినీతి కేసుల్లోనో ఆ కేసుల్లోనో ఓ 10 మందో 5 అరెస్ట్ అయితే కావచ్చు, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లక్షలాది మంది అరెస్టులు అయిన రోజులు ఎమర్జెన్సీ పీరియడ్ ఉండేది. బహుశా ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డదని నేను అనుకోను. నంబర్ 1. నంబర్ 2, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అన్నాడు. అట్లాంటి మాటలు ఖర్గే నుంచి వస్తున్నాయి కాబట్టి మా సోదరుడు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు రాజ్యాంగాన్ని మారుస్తాం, 3వ సారి ప్రధానమంత్రి బీజేపీ అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళకు టికెట్లే రాలే బీజేపీలో. ఏది ఎవరెవైతే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేశారో వాళ్ళకి టికెట్లు కూడా రాలే. ఏం సంకేతం అది మరి చెప్పండి? అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడేటోళ్ళని పక్క పెట్టేశారు. అంతేందుకు? ఇప్పుడు బీజేపీలో చాలామంది గాడ్సెన్ సమర్థించేటోళ్ళు ఉన్నారు అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. అరే గాంధీని చంపిన గాడ్సెన్ సమర్థించిన వాళ్ళు కూడా టికెట్లు రాలే. అంటే రాజ్యాంగానికి ప్రమాదం లేదనే విషయం రుజువు అయిపోయింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చమన్నది ఎవరు? కేసీఆర్. మొన్న ప్రధానమంత్రిగా పర్యటనకు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చమన్న కేసీఆర్ని ఎట్లా సపోర్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించిపోయాడు. ఎవరు? ప్రధానమంత్రి. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకున్నట్టుగున్నది, కానీ రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి రాదనే విషయం ఆయన చెప్పినట్టు. రైట్, థ్యాంక్ యూ మందకృష్ణ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి
రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీపై యుద్ధాన్ని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. చూడాలి అది మాదిగ వర్సెస్ మాల రకంగా మారిన పరిస్థితి, దానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, పార్టీ పరంగా ఏ రకంగా జవాబు చెప్తారు అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.